అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రీతు మోక్షి తెలుగు బ్లాగ్. ఈరోజు మనం తులసి పూజ ఎలా చేయాలి, తులసి మొక్క వల్ల విశిష్టత ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులసి చెట్టుని ఎప్పుడు నాటాలి, తులసి పూజ ఎలా చేయాలి ఎప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంటిలో తులసి మొక్క ఉంటుంది. ప్రతినిత్యం తులసి చెట్టుకి నీళ్లు పోసి దీపం పెట్టడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. అష్టైశ్వర్యాల కోసం తులసి మొక్కను మన ఇంట్లో నాటుకోవాలి. ఎవరింట్లో అయినా తులసి మొక్క వాడిపోతే వెంటనే కొత్త తులసి మొక్కను నాటుకోవాలి. తులసి చెట్టు వాడిపోవడం ఎందుకు జరుగుతుందంటే, గాలి ఎండ తులసి మొక్కకు తగలక తులసి చెట్టు వాడిపోతుంది. తులసి చెట్టు వాడిపోతుంది అని అనకూడదు, నిద్రిస్తుంది అని పిలవాలి. తులసి మొక్కను ఎప్పుడు నాటాలి అంటే, పౌర్ణమి రోజున కానీ దశమి రోజున కానీ ఏకాదశి తిథులు ఇలాంటి మంచి తిథుల్లో తులసి మొక్కను నాటడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. తులసి మొక్క నాటే ముందు 3 తులసి చెట్లు కలిపి నాటాలి. ఒకటి కృష్ణ తులసి, ఒకటి లక్ష్మీ తులసి, ఒకటి రామ తులసి. ఈ 3 మొక్కలను కలిపి నాటాలి. తులసి చెట్టును ప్రతినిత్యం నీళ్లు పోసి పూజ చేయడం ద్వారా గృహ దోషాలు, దిష్టి దోషాలు, జాతక దోషాలు అని అన్నీ తొలగిపోతాయి. తులసి చెట్టు నాటే ముందు విష్ణు సహస్రనామం కానీ అలాగే తులసి అష్టోత్తరాలు కానీ చెబుతూ నాటడం వల్ల చాలా మంచి చక్కని ఫలితం లభిస్తుంది. లక్ష్మి అష్టోత్తరాలు, సహస్రనామాలు జపిస్తూ ఇంకా మంచిది. విష్ణుమూర్తికి తులసి మొక్క అంటే చాలా ఇష్టం. అందుకనకనే విష్ణుమూర్తి పూజలో తులసి ఆకుల్ని తులసి దళం పెట్టి పూజ చేస్తారు. తులసి మాల కూడా వేస్తారు. రోజు ప్రతినిత్యం తులసి చెట్టుకి పూజ చేయడం వలన లక్ష్మీనారాయణ అనుగ్రహం మనకు లభిస్తుంది. పిల్లలకి పెద్దలకి మంచి ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఎవరైనా తులసి మొక్కను బహుమతిగా ఇవ్వడం వలన చాలా మంచి చక్కని ఫలితం లభిస్తుంది. గృహప్రవేశం చేసేటప్పుడు మనకు గిఫ్ట్గా ఎవరైనా తులసి మొక్కను బహుమతిగా ఇస్తే గృహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఎవరికైనా సొంత ఇల్లు లేకపోతే తులసి చెట్టుని ఎవరికైనా బహుమతిగా దానంగా ఇస్తే మనకు గృహ లాభం అనేది లభిస్తుంది. తులసి చెట్టు దగ్గర శంఖు చక్రాలు, పద్మం ముగ్గు వేయడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. నా వీడియో మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.